డెఫినెట్గా మాకు అర్హత లేదు. ఇందాక చెప్పిన పోస్టులే కాదు, మాకు ఒక ఇంకొక మంచి చైర్మన్ పోస్ట్ ఉంది, ఆ చైర్మన్ పోస్ట్ కూడా వేణుంబాకు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు. సో అలాగా పొలం పుట్టాలో పొలం రెడ్లకు అంటే అక్కడ మా నా బ్రదర్ ఉన్నాడు అక్కడ. లేదు లేండి, వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు మనవడు సార్, ఏసీ సుబ్బారెడ్డి గారు మనవడు, భక్తవత్సల రెడ్డి గారి కొడుకు. వాళ్ళు కష్టపడదంతా ఎస్సీల కోసం బీసీల కోసం, వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళే ఉంటారు సార్. నేను వెళ్ళాను సార్ వాళ్ళ ఇంటికి 1985లో డిసిసిబి చైర్మన్ గా వారి తండ్రి గారు ఉంటే, నేను వెళ్ళాను సార్ లోపలికి, అందరితో కూర్చొని ఫోన్ చేస్తారు. వాళ్ళకేంటి సార్ ఇది? 33 సంవత్సరాల నుంచి నాకు స్నేహితుడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా నేను వెళ్ళా, నాకు మంచి స్నేహితుడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి 4% 5% న్యాయం చేసుకుంటూ 50% అన్యాయం చేసిన మా పార్టీ ఈ రకంగా ప్రశ్నించి ఒక వ్యవస్థ మీద, అంటే మీరు అన్నట్టు న్యాయ వ్యవస్థకి ఏదో పర్పస్తో అంబేద్కర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్టు, ఈ నిర్ణయం ఒకటే తప్పు అంటూ సమంజసం కాదు. అది ఒక రకంగా అంబేద్కర్ గారిని మనం ప్రశ్నించినట్టు, అంబేద్కర్ గారిని మనం అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఎస్, నో డౌట్ సోషల్ ఇంజనీరింగ్ని పాటిస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఇంకొక విషయం చెప్పాలి సాంబశివరావు. చెప్పండి. మనకి లోయర్ జ్యుడిషియరీ మెజిస్ట్రేట్స్లో మెజిస్ట్రేట్లో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అండ్ లోయర్ జ్యుడిషియరీ నుంచి హైకోర్టుకి 1/3 రిజర్వేషన్ కూడా ఉందండి. సమ్టైమ్స్ 50% కూడా ఇస్తున్నారు. మొన్న ఏడుగురిని కూడా ఈ కింద నుంచి లోయర్ జ్యుడిషియరీ నుంచి ప్రమోట్ అయిన వాళ్ళకి ఇచ్చారు. అందులో 3 బీసీలు ఉన్నారండి, 7లో 3 బీసీలు ఉన్నారు. ఆ సమతుల్యత అనేదాన్ని పాటిస్తున్నారు. కానీ మనకు ఎప్పుడైనా ఒక మంచి జడ్జిమెంట్ పొరపాటున రాకపోతే, ఆ జడ్జిమెంట్ ఒక అప్పర్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇస్తే దాన్ని బూచిగా చూపెట్టి ఈ రకంగా నిందలు వేయటం అనేది అన్యాయం. ఎస్ రాజు గారు, పైగా మా పార్టీలో గొంగలిలో తింటూ వెంటుకు నేరినట్టుగా ఉంది మా పరిస్థితి. నేను చెప్పాను కదా సార్, నేను ఇందాకే చెప్పా, అవినీతి పరుల కోసం, అక్రమార్కుల కోసం బీసీలను వేధించడానికి, ఎస్ఎల్ని కొట్టి చంపడానికి, డాక్టర్ లాంటి వాళ్ళని కొట్టి చంపడానికి, పిచ్చోడని ముద్రేయడానికి, వరప్రసాద్ లాంటి సోదరులకు శిరోముండనం చేయడానికి, అనితారాన్ని వేధించడానికి, జడ్జి రామకృష్ణ వేధించడానికి, కరువు కాటకాలు అంటే దేవుడు వర్షాలు ఇచ్చినా కానీ కరువు కాటకాలే వస్తున్నాయి, రోడ్లు చెడిపోవడానికి, అన్నీ అమ్మేయడానికి, అప్పులు తేడానికి ఒక పార్టీ పెట్టుకున్నారు అంతే. మీరు దాన్ని కూడా పార్టీ పెట్టుకోవచ్చు అని ప్రూవ్ చేశారు మీ పార్టీ అంతే. ఓకే, ఇంతకన్నా ఏం మాట్లాడతాం మీతోటి? వచ్చిన బ్రేక్ చెప్పండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట కాదండి, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట. లక్షల మంది ఉన్న మహాసేనలో ఒక వ్యక్తి హైదరాబాద్లో ఒక పోస్ట్ పెట్టి 3 నిమిషాల్లో తీసేస్తే, ఈస్ట్ గోదావరిలో ఉన్న రాజేష్ని శ్రీకాకుళంలో ఒక రిటైర్డ్ మిలిటరీ అతనితో కేసు పెట్టి అక్కడ హెరాస్ చేసి ఇంకా హెరాస్ చేయాలని చూడటం, ఈ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం చేస్తూ అసలు ఒక దీన బాంధవుల్లాగా మాట్లాడటం అనేది నిజంగా ఎక్కువ మంది వల్ల కాదండి, అది నిజంగా కొద్ది మందికి. రాజేష్ గారు మేనమామ గురించి ఆయన చూసుకుంటాడు లేండి, మనకెందుకు? వాళ్ళ మేనమామ గురించి ఆయన చూసుకుంటాడు లేండి, ఎందుకంటే రైట్ ఓకే. చిన్న బ్రేక్.